నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలి. భీమవరంలో అన్ని శాఖల అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ నెల 25 నుంచి ఫీజు చెల్లించాలి. విద్యార్థులను ఆదేశించిన జిల్లా విద్యాశాఖాధికారి వెంకటరమణ. రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సదస్సులో పాల్గొని గోదావరి జిల్లాల సమస్యలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. ప్రముఖ సమరయోధులు భోగరాజుకు తణుకులో ఘన నివాళి. ఆయన అందించిన సేవలను గుర్తు చేసిన అభిమానులు. ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా మధుమేహ సమస్యను నియంత్రించుకోవచ్చు. బాధితులకు హితవు పలికిన తణుకు ముళ్లపూడి ఆసుపత్రి వైద్య నిపుణులు గీతా ప్రియదర్శిని. కులరహిత సమాజం కోసం మానవహారం నిర్వహించిన తణుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రశంసించిన ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వరరావు. తాడేపల్లిగూడెం పట్టణంలో గడప గడపకు పర్యటించిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ ఘన స్వాగతం పలికి అభినందించిన వార్డు ప్రజలు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను అమలు చేసి పేద ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మల్కిపురం మండలంలో పేర్కొన్న రాజోలు ఎమ్మెల్యే రాపాక. కన్నుల పండుగగా మురమళ్ల వీరేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన పవిత్ర కార్తీక మాస దీపోత్సవం ఆనందించిన భక్తులు. 29 రోజుల్లో వాడపల్లి వెంకన్న హుండీల ఆదాయం 67,93,000. వెల్లడించిన ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రుద్రరాజు. జిల్లాలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. గురువారం భీమవరం కలెక్టరేట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై వివిధ శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 368 పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పం షెడ్లు నిర్మాణాలు పూర్తి చేయవలసి ఉండగా 335 గ్రామాల్లో మాత్రమే పూర్తయ్యాయన్నారు. అలాగే గ్రామ సచివాలయాల్లో చేపట్టిన శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జేవి మురళి, జిల్లా పంచాయతీ అధికారిని ఎం నాగలత, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి కేఎస్ఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఏఎస్ఏ రామస్వామిలు పాల్గొన్నారు. జిల్లాలో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 10వ తరగతి పరీక్షలకు ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ గురువారం భీమవరంలో తెలిపారు. 50 రూపాయల అపరాధ రుసుముతో వచ్చే నెల 25వ తేదీ వరకు చెల్లించవచ్చునన్నారు. రెగ్యులర్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు కలిపి 125 రూపాయలు, గతంలో కొన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత కానివారు 3 లేదా తక్కువ సబ్జెక్టులకు 110 రూపాయలు, 3 కన్నా ఎక్కువ సబ్జెక్టులకు 125 రూపాయలు చెల్లించాలి సూచించారు. నింపిన నామినల్ రోల్స్, ఆన్లైన్ దరఖాస్తులను భీమవరం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందచేయాలని కోరారు. ఆక్వా రైతాంగానికి ఇదేం కర్మ పేరుతో మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి రైతుల సదస్సులో తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభినందించారు. స్వయం ఉపాధి కోసం ఆక్వా రంగంలోకి వెళ్లిన రైతాంగాన్ని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల గోదావరి జిల్లాల అన్నదాతలు అగచాట్లు పడవలసి వస్తుందని ఆరిమిల్లి ఈ ప్రాంత సమస్యగా వివరించారు. రాష్ట్రం నలుమూలలకు చెందిన ఆక్వా రైతులు, మిగిలిన రైతులు పాల్గొన్న ఈ సదస్సులో సమస్యలను క్షుణ్ణంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతిని తణుకులో గురువారం నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ విగ్రహం ముందు ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సవరిగాని బోసు మాట్లాడుతూ, భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని వెళ్లగట్టడంలో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో భోగరాజు పట్టాభి సీతారామయ్య ఒకరని చెప్పారు. భారతీయులు ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించారు, ందుకు ఉపయోగపడే ఆంధ్ర బ్యాంకును స్థాపించిన గొప్ప వ్యక్తిని తెలిపారు. దేశం కోసం ఈయన చేసిన కృషిని గుర్తు చేసేందుకే జయంతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దిర్సిపో శాంతారావు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు డోలా సింహాద్రి నాయుడు, పెంటపాటి ప్రసాద్, ఒంటెద్దు బసవలింగం, కొత్తపల్లి నాగేశ్వరరావు, కె వెంకన్నలు పాల్గొన్నారు.
మధుమేహం మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ అతిపెద్ద సమస్యగా పరిణమించిందని తనకు ముళ్ళపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్ ఎండోక్రైనాలజిస్ట్ ఏ గీతా ప్రియదర్శిని తెలిపారు. ఈ నేపథ్యంలో తమ హాస్పిటల్లో ఆరోగ్య సంరక్షణ డయాబెటిక్ కార్డును ఏర్పాటు చేసి ఈ సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించి వైద్య సహాయం అందజేస్తున్నట్లు ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా మధుమేహ సమస్యను నియంత్రించుకోవచ్చని ఆమె వివరించారు. ఇందులో భాగంగా దీనివల్ల కలిగే అనర్థాలను డాక్టర్ గీతా ప్రియదర్శిని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధి, అది కంట్రోల్లో షుగర్స్ కంట్రోల్లో స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే షుగర్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు, కిడ్నీ సమస్యలు కానీ, కంటి సమస్యలు కానీ, నరాలకు సంబంధించిన సమస్యలు, గుండెకి సంబంధించిన సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్, ఇలాంటివన్నీ మనం షుగర్స్ స్ట్రిక్ట్గా కంట్రోల్లో మెయింటైన్ చేస్తే ఇవన్నీ రాకుండా నివారించవచ్చు. మందులు రెగ్యులర్గా వేసుకోవాలి, ఆహార పద్ధతులు సరైన ఆహార పద్ధతులు పాటించాలి, వ్యాయామం ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, నడక అయితే నడక, జాగింగ్, స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్, సైక్లింగ్ ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే, 5 days ఇన్ ఎ వీక్, 5 రోజులు వారంలో 5 రోజులు చేస్తే చాలు. ఇవన్నీ చేస్తే షుగర్స్ ఎప్పుడు కంట్రోల్లో మెయింటైన్ చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు చాలా వరకు మనం నివారించవచ్చు. హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గుతాయి, ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ఈ హెల్త్ కేర్ అంతా తగ్గుతుంది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్, ఆర్ఎంఓ డాక్టర్ ఎం రాజగోపాలరావు, హెడ్ ఆపరేషన్స్ అండ్ ప్రమోషన్స్ పానుగంటి పార్థసారథులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా వ్యవహరిస్తూ సమాజ ప్రయోజనం కోసం అందరూ కృషి చేయాలని కోరుతూ తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గురువారం రాష్ట్రపతి రోడ్లో మానవహారం నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి పెద్ద పట్టున నినాదాలిస్తూ కులాలు మతాలు వద్దు, మానవత్వమే ముద్దంటూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదర్శంగా వ్యవహరించిన విద్యార్థులను అభినందించారు. సహనము అనేటువంటి అంశం మీద మానవహారం నిర్వహించడం జరుగుతుంది. అయితే భారతదేశం అనేక భేదాలకి నిలయము. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక భాషలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే వీటన్నిటినీ అధిగమించి మనందరినీ కూడా ఏకీకృతం చేసేటువంటి ప్రేమ అనేటువంటి ఒక భావనతో అందరూ కలిసి ఉంటున్నారు. కాబట్టి ఆ పరమత సహనాన్ని, భాషా సహనాన్ని, వీటన్నిటినీ కూడా మరి ప్రోత్సహించడం కోసం ఈరోజు మానవహారాన్ని మనం నిర్వహిస్తున్నాము. మరి దీంట్లో స్వచ్ఛందంగా మానవత వారు కూడా భాగస్వాములు అయ్యారు. రోటరీ క్లబ్ వారు కూడా మన ఈ మానవహారంలో భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ ఏడుకొండలు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ ఆర్ కిషోర్, పి శ్రీనివాసరావు, రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ఎన్ విష్ణువర్ధన్తో పాటు రోటరీ, మానవతా సంస్థల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. అన్ని కాలాల ప్రజలను ఆనందపరిచే చిల్లరకొట్టు చిట్టెమ్మ నాటికను తణుకు కళాంజలి కళాకారులు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రదర్శించి సభికుల ప్రశంసలు అందుకున్నారు. ఆనందం మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి గోకవరపు సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు.
55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా తణుకు పురుషుల శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన గురుజాడ స్కూల్ విద్యార్థులను ఈ స్కూల్ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పాతూరి సీతారామయ్య చౌదరి గురువారం అభినందించారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రశంసలతో ప్రోత్సహించారు. ఇటువంటి పోటీలలో పాల్గొనే విద్యార్థులు మిగిలిన విద్యార్థుల కన్నా విజ్ఞానంలో ముందుండగలరని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.